మంగళ రాజా నేనవనకు స్తోత్రం 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 నేనవనకు స్తుతి నేనవనకు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లును గాక సర్వేశ్వర మా జీవితంలో మరి యొక్క శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించిన విధానమునకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ యొక్క దినమున తండ్రి సంగీతం క్లాస్ ఆన్లైన్ సంగీత క్లాసులకు మమ్మను నడిపించిన విధానమునకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఇతర బిడ్డలను కూడా తండ్రి మీరు త్వరపెట్టి ఈ యొక్క సంగీతంలోని అనేకమైన మెలకువలు వారు తెలుసుకోగలుగునట్లు నీ కృప చూపించండి తండ్రి. తద్వారా తండ్రి నీ యొక్క స్తుతి నీ యొక్క ఆరాధన ఘనముగా జరపగలుగునట్లు తండ్రి, శాస్త్రయుక్తంగా జరగగలుగునట్లు తండ్రి, రాగయుక్తంగా శృతిబద్ధంగా తండ్రి మేము నిన్ను స్తుతించే భాగ్యము తండ్రి మేము పొందుకోగలుగుటకు తండ్రి ఒక శిక్షణ కార్యక్రమమును మేము పెట్టుకుని ఉంటున్నాము సర్వశక్తి మంత్ర తండ్రి. మాకు ఇచ్చిన ఇరువురు ఉద్దండులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. వారి ద్వారా తండ్రి ఈ యొక్క కార్యక్రమమును తండ్రి ప్రారంభించిన విధానమునకు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. అందరికీ శిక్షణ కేవలం ఏ విధమైన లాభాపేక్ష లేకుండా, ఆర్థిక విధమైన అపేక్ష లేకుండా సర్వాధికారి వారు చేస్తున్న ఉచితమైన సేవను బట్టి నీకు స్తోత్రం. వారికి రావలసిన దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కృమరించండి సర్వాధికారి. దీనికి ప్రేరంగా నిలుస్తున్న తండ్రి షాలిం ఇజ్రాయెల్ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. అందరినీ సమన్వయపరుస్తున్న విధానము ఎంత గొప్పగా ఉంటున్నది సర్వశక్తి మంత్ర. స్నేహభావంతో తండ్రి ఎవరిని తండ్రి విద్యార్థి అనుకోకుండా, గురువు అనుకోకుండా తండ్రి వారందరినీ తండ్రి ఆదరిస్తూ మంచి పలుకులతో తండ్రి మంచి మాటలతో ప్రేరేపిస్తూ సర్వశక్తి మంత్ర గురువుతో తండ్రి మాకు సమన్వయం కల్పిస్తూ ఉంటున్న విధానం నీకు స్తోత్రం. అలాగే తండ్రి మహర్షి గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. వారు చేస్తున్న సేవను మీరు ఫలవంతం చేయండి తండ్రి. వారు చేస్తున్న ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో తండ్రి మేమంతా ఈ శిక్షణ పొంది తండ్రి సర్వాధికారి, తద్వారా తండ్రి ఇతరులను కూడా తండ్రి సంగీతంలో తండ్రి కొంతవరకు మేల్కువలు వారికి కూడా మేము బోధించగలిగే అంతటి పరిజ్ఞానము పొందగలుగునట్లు నీ కృప చూపించు. కేవలం అన్యులకు మాత్రమే అదియో అగ్రజాతులకు మాత్రమే తండ్రి ఈ యొక్క శాస్త్రం అందుబాటులో ఉంది సర్వాధికారి. క్రైస్తవులకు బోధించే వారు లేరు తండ్రి. ఓ సర్వశక్తి మంత్ర ఈ యొక్క కార్యక్రమం ద్వారా గొప్ప తండ్రి నీ యొక్క ఆలోచన నీ యొక్క ప్రణాళిక నెరవేరుతుందని మేము ఆశిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ యొక్క దినంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరే ఉండండి సర్వశక్తి మంత్ర. వారు చెప్తుంట ప్రతి రాగమును మేము పట్టుకోగలిగినట్లు, ప్రతి శృతి వాటన్ని మేము అర్థం చేసుకోగలిగినట్లు, ప్రతి స్వరాన్ని మేము గుర్తించగలిగినట్లు నీ కృప చూపించు. మా యొక్క జ్ఞాపక శక్తికి తండ్రి పదును పెట్టండి సర్వాధికారి. కృప చూపించండి ఓ సర్వశక్తి మంత్ర తండ్రి. మేము నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా కృప చూపించండి తండ్రి. ఇదే అన్యులైతే ఎంతో ఎంతో నిష్ఠగా తండ్రి గురువులకు పాదాభివందనం చేసి తండ్రి ఈ యొక్క సంగీత క్లాసులో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది తండ్రి. ఆయన నీ యొక్క కృప చేత తండ్రి మేము ఎంతో స్నేహపూర్వకంగా స్నేహపూర్వకంగానే మేము ఈ యొక్క శిక్షణను పొందగలిగే అవకాశము మీరు లభింపజేసినందుకు నీకు స్తోత్రం. మేము ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇంటి వద్దనే ఉండి తండ్రి మా యొక్క పనులన్నీ చక్కబెట్టుకొని తండ్రి ఆసక్తితో నీ యొక్క తండ్రి దైవదాసులు చెప్తున్న మాటలను విని వాటి ప్రకారం తండ్రి మా యొక్క మనసులను తండ్రి మేము చక్కదిద్దుకుని తండ్రి మేము చేస్తున్న లోటుపాట్లు తండ్రి మేము పలుకుతున్న అపశృతులు తండ్రి నిన్ను స్తుతిస్తున్నప్పుడు రాకుండా జాగ్రత్త పడగలుగునట్లు నీ కృప చూపించండి. నీ కొరకు అనేకమైన పాటలను మేము సిద్ధం చేయగలిగినట్లు తద్వారా నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించగలిగే భాగ్యము మాకందరికీ అనుగ్రహించమని ఈ యొక్క దినమున తండ్రి వస్తున్న ప్రతి విద్యార్థిని బట్టి నీకు స్తోత్రం. వారి యొక్క మనసులను మీపై కేంద్రీకృతం చేస్తూ తండ్రి ఈ యొక్క సంగీత కళాశాలలో తండ్రి శిక్షణ పొందగలిగినట్లు, సరైన అభ్యాసం చేయగలిగినట్లు నీ కృప చూపించమని మా అందరిని బలపరచమని యేసు క్రీస్తు అది పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్తామండి. ఆమెన్. Praise the Lord. Amen. Amen. Thank you, Pastor. Right. Pastor,
సార్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందండి మన కంప్యూటర్కి? సార్ హలో సార్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందండి? వచ్చింది, మళ్ళీ ఆన్ చేస్తానండి, పర్వాలేదు. ఓకే ఓకే రైట్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన ఆనంద్ గారు ఒక పాట పాడమండి. ఓకే అందరూ సౌమ్య కావాలి. పల్లవి చరణం చాలండి. అలాగే సార్. కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. నీవు వెళుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును. నీవు వెళుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును. బహుమతులెన్నో నీకు ఇచ్చును, పరలోకంలో కనపరచును నిన్ను. బహుమతులెన్నో నీకు ఇచ్చును, పరలోకంలో కనపరచును నిన్ను. కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. ఆకాశ పక్షులను పెంచుచున్నాడు, గడ్డి పూలకు రంగులేస్తున్నాడు. ఆకాశ పక్షులను పెంచుచున్నాడు, గడ్డి పూలకు రంగులేస్తున్నాడు. ఆయన పని నీవు చేసినప్పుడు, నిన్ను విడచి ఉండగలడా? ఆయన పని నీవు చేసినప్పుడు, నిన్ను విడచి ఉండగలడా? నిన్ను విడచి ఉండగలడా? ఇది కూడా మీరే ఆయన కంపోజ్ చేశారండి? అవును సార్, 2008లో చేశాను సార్, దేవుడిచ్చారు సార్. ఇది మా అమ్మగారు మార్కెట్ కి వెళ్ళమంటే కూరగాయలకి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళాను సార్. దారిలో సైకిల్ తొక్కుతూ వస్తుండగానే దేవుడు ఆ పాట నోట్ లో ఇచ్చారు సార్. అలాగా చాలా బాగుందండి. మరి ఆ రాగం ఇప్పుడు మనం నేర్చుకుంటాం సార్. మీ ఆధ్వర్యంలో నేర్చుకుంటాం. అవును సార్. భైరవులో ఉందండి. భైరవులం ఇంకా చూద్దాం. మీరు అన్ని కంపోజిషన్స్ అన్ని కూడా మీరు పాడుతూ ఉంటే మనం చూడొచ్చు. అలాగే మన ఆశీర్వాదం గారు ఉన్నారండి. ఆశీర్వాదం గారు వచ్చారండి, వచ్చారు. ఆయన ఒక పల్లవి చరణం పాడుతుంది. ఒక చరణం సరిపోద్దండి. ఒక చరణం చాలు, ఒక చరణం చాలు. అది అనర్థిస్త పాటలోనే సిలోచి ఎంత చేరినాడు అనేది ఒకసారి మతిలపాలెం కళాభారతిలో పురుషోత్తమ చౌదరి గారి పాటలు పాడేటప్పుడు దాన్ని కొంచెం నేర్చుకున్నానండి. అది మీరు ఏ రాగలు చెప్పాలి. ఎలాగో దాని మీద మన పరిశోధన పక్కన జరుగుతుంది కదా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత
చేరిన నాడు కలుషములను కడిగి వేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించేను పండియున్న పాపులనైనా పిల్లచుచుండే పరము చేరా పిల్లచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు వంద గొర్రెల మందల నుండి ఒక్కటి దాపి ఒంటరి అయ్యే వంద గొర్రెల మందల నుండి ఒక్కటి దాపి ఒంటరి అయ్యం తొంభై తొమ్మిది గొర్రెల నిడచి ఒంటరి అయినా గొర్రెను వెదకం ఒంటరి అయినా గొర్రెను వెదకం సిలువ చెంత చేరిన నాడు కలుషములను తడిగి వేయం. అందరు చెప్పండి కదా అండి. చెప్పండి సార్. ఒక నోట్ మీరు కొంచెం శృతి కొంచెం డౌన్ తీసుకుంటే మీ రేంజ్ బాగుండేది, ఇంకా కొంచెం తారస్థాయిలో కొంచెం స్ట్రెయిన్ అయ్యారు చూసారా. అందుకే ఒక్కోసారి ఒకసారి ఆ శృతి కూడా మనం చూసుకోవాలి. అదే చెప్తాను ఇప్పుడు మళ్ళీ ఒక్కరితో పాడించి మనం శాంతి శాంతి అంటే శాంతి ఎల్డబ్ల్యూ అమ్మా నీ మైక్ ఆన్ చేయమ్మా. ఎస్ అంకుల్ ప్రైస్ లార్డ్ అంకుల్ పాడు అంకుల్ అందరూ పాడాలి ఈసారి పార్టిసిపేట్స్ ఒక్కొక్కరితో పాడిస్తా ఉన్నాను. తన మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగున దుహాయ నెడు ధ్వని గ్రహించి మని పెను యెహోవా నామమున నాలించెను తన మహాదయను నను గణించెను అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపుని గుడిగా సొగ సొగానెను యెహోవా నామమురలాలించెను తన మహాదయను నను గణించెను. మహర్షి గారు మరి శాంతి పాడేటప్పుడు నిశల దీన అట్లా నా అంటే నా దుహ అంటే నా దగ్గర విడదీసి దుహ అంటారు కదండి నా దుహ అది అది ఎలా పాడాలండి? ఇప్పుడు మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను వినిపిస్తుందండి?
రఘునాడు ధ్వని గ్రహించి మణి పెను ఏహోవనా మోర ఆలించెను. ఆదితాళమే శంకరాభరణమే రాగం. ఇప్పుడు ఈ చరణం దేవుడు పిశాచి గడిమి బడగొట్టెను ధనవశానను నిలువబెట్టెను ప్రశాంత మధుర సువిశేషవాత్ఫల నిశాంతమున జేచి సేతదీచెను యెహోవా నామమున. అదే కదా పాడింది, పల్లవులో నాదు అని కలిపి పాడారు మీరు. శాంతి నా దగ్గర విడదీసి దుహ అని పాడింది. అవునండి, అది నాదు ధ్వని, హా అనే ధ్వని నాదు. అది పదం అహర్నిశల దీనహీనుడగు నాదు హాయనడు ధ్వని. కానీ చర్చస్లో మాత్రం నా దగ్గర విడగొట్టి మళ్ళీ దూ నుంచి స్టార్ట్ చేస్తారు సార్. అంటే కాంగ్రిగేషన్ లో ఈ తేడా పాఠాలు ఉన్నాయండి. అది ఇప్పుడు మన ఈ జనరేషన్ అంతా కరెక్ట్ గా నేర్చుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి వీళ్ళందరి కాంగ్రిగేషన్ లో బాగుంటుంది. మనం అంతకంటే మనం ఇప్పుడు ఏం చేయలేము. అవునండి, అంతే కదా. అవునండి, ఓవరాల్ కాంగ్రిగేషన్ ఒక 100 మంది 200 మంది కలిసి పాడేటప్పుడు ఈ తేడాలన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా వీటి మీద శ్రద్ధ వహించి నేర్చుకుంటే భాష ఎలాగా పలకాలి. ఇప్పుడు చాలా మ్యూజికల్ గా ఉంటాయండి పదాలు కూడా. పదాలు రాసేటప్పుడు కూడా మ్యూజికల్ గా ఉండాలి, అంటే సున్నితంగా భక్తిపాటు అలా రాశారు వాళ్ళు. వాటిని మనం ఇదిగా అననక్కర్లేదు. ఆ భాషను కరెక్ట్ గా పాడి మనం పాడాలి. ఎక్కడ విరుపు, అందుకే లెక్క చెప్తున్నాను ఇప్పుడు. ఈ తాళం ఆది తాళం అంటే 8 అక్షరాల్లో ఉంటుంది. 8 అక్షరాలు కరెక్ట్ గా లెక్క ప్రకారం రాశారు వాళ్ళు. అవునండి, ఇది కూడా ఆ లిరిక్ దగ్గర పెట్టుకుని దాన్ని చదివి ముందు ఒకసారి భావం అర్థం చేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పుడు మనం ప్రతి ఆంధ్ర క్రైస్తవ కీర్తన. అయితే మా రేడియో సింగర్ జాయిన్ అయిందండి. మా రేడియో సింగర్ ఒకసారి చూపించండి సుజాత. మా రేడియో సింగర్ జీవజల రేడియో అన్న ఇప్పుడు చాలా కాలం అయిందన్న పాడేది గుర్తులేదు. సరే ఇప్పుడు ఓకే అన్న, అన్న వేరేదన్నా పాడి తర్వాత అది ఒకసారి చూసి పాడతాను. స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేనా ధన్యత బహు గొప్ప స్థానము శ్రీయేసు పాదము చేరటమేనా ఆతృత అన్నీ తలాంతులు నీ కొరకే వాడెదా నూరంత ఫలములను నూరేళ్ళు ఇచ్చెదా స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేనా ధన్యత కనులకే కనబడలేదే నా కంటి పాపవై
చేవు గమ్యము నాకై తెలియక నాలో నీదు నాదు ప్రాణ శ్వాసవై నడిపించినవా దేవా ఎన్నాళ్ళుగా స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేనా ధన్యత ఓకే చెప్పండి తల్లి చాలా థ్యాంక్స్ అమ్మా మాష్ గారు బాగుంది అక్కడక్కడ ఫ్లాట్ అవుతుంది ఫ్లాట్ షార్ప్ అవుతుంది అదే వాయిస్ కలిసి అంటే స్కేల్ స్కేల్ తేడా వచ్చింది అంటే నా స్కేల్ అయితే కరెక్ట్ గా ఉంటది అండి పాట మారేటప్పటికి స్కేల్ ఇంకా అదే ముందు ఒకసారి మైండ్ లో అనుకోలేం ఇప్పుడు అవును 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 స్టార్టింగ్ లో ముందు మైండ్ లో అనుకుని ఆ రేంజ్ ఒకసారి చూసుకో అదే వాయిస్ రేంజ్ చెప్తున్నాను కదా మీరు వచ్చారు నిన్న ఈవేళనా ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఓకే ఓకే నేను మర్చిపోయాను చెప్పడం మా జీవజల రేడియో సింగర్ తను అన్నయ్య కూడా ఇద్దరు కూడా మా రేడియో సింగర్స్ అన్నమాట మీ బుక్ ఎప్పుడో ఇచ్చాను వాళ్ళకి క్రైస్తవ శాస్త్రీయ సంగీత దర్పణం బుక్ వాళ్ళకి ప్రెజెంట్ చేశాను నేను లైబ్రరీలో పెట్టేసి ఉంటారు అది లైబ్రరీలో పెట్టేశారు అంతే కదా అవునండి అయితే వీడియోలు అన్ని పంపించాను నేను రాత్రి టోటల్ అన్ని ఒకసారి చూసుకుని రామ్మంటే పాపం వచ్చింది ఈరోజు ఓకేనండి ఇప్పుడు ఇది ఒకసారి టెక్స్ట్ కెళ్దామండి ఎస్ సార్ ఎన్నో పేజ్ ఎన్నో పేజ్ అండి నేను కొత్తది పంపించాను ఇప్పుడు అది పేజ్ పేజ్ నెంబర్ ఫస్ట్ నుండి రండి చెప్తాను ఇవాళ కీబోర్డ్ గురించి వీళ్ళకి సార్ అలానే కీబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి అది చెప్పిన తర్వాత పార్ట్ లోకి వెళ్దాం అది కూడా వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు సరే సార్ ఇప్పుడు దీని ముందు మనకి కరీంనగర్ నుండి మా ఒక ఆయన బాబు పంపించారు అది అంటే దేవుడే నాకు ఆశ్రయం అన్న అది ఒకసారి వినిపించాను వస్తానన్నాడు ఉన్నాడేమో చూడండి కొద్దిగా జాన్ అభిషేక్ కదండి పేరు ఏదంటే అభిషేక్ అభిషేక్ ఉన్నారా మీరు చాలా మందికి ఇంట్లో కీబోర్డ్స్ ఉంటున్నాయి కదండి చాలా మంది కీబోర్డ్స్ ఉంటే వాయిస్ ప్రాక్టీస్ కూడా ఆనంద్ గారు ఉందా మీకు కీబోర్డ్ ఉందా ఇంట్లో వెరీ గుడ్ సార్ చూడండి సార్ నోట్స్ ఇప్పుడు ఆ వీడియో ఉందండి అతను ప్లే చేసింది చూస్తాను ఒకసారి చూస్తాను ఒకసారి ఫింగరింగ్ కరెక్ట్ చేస్తా అవునండి పనుల పని అది కీబోర్డ్ ఫింగరింగ్ కూడా వాళ్ళకి చూపిస్తే ఆ పద్ధతిలో అది కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తారని ఎస్ అండి అవునండి ఒక నిమిషం అండి నిన్న నిన్న మన ఆయన ఆయన ల్యాప్టాప్ టెస్ట్ చేశారండి చూశారు అంతా క్లీన్ మన వీరబాబు గారు అప్పుడు ఈ వెబ్కామ్ సిడి తీశాను ఈసారి ఒకసారి అది కూడా పెట్టి నా హ్యాండ్ కూడా చూపిస్తా కీబోర్డ్ అండి ఆయన ఓకే సార్ స్టక్ అయిందండి స్టక్ అక్కడ స్టక్ అవుతుందండి చూడండి అక్కడ
కొంచెం స్టక్ అవుతుంది హ్యాంగ్ చాలండి. అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తాం ఒకసారి మనం మన దీంట్లోకి వద్దాం, టెక్స్ట్ లోకి వద్దాం. పిల్లలు ఎవరన్నా ఉంటే కొంచెం చూడమన్నది, కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి జాగ్రత్తగా. అందరూ పెద్దవాళ్ళు కూడా ఇట్లా అది ఉంటే దాన్ని వృధాగా ఎందుకు మనం అలా పక్కన పెట్టండి. వెళ్ళండి ఇది కాదు, నెక్స్ట్ కదా, నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడ చూడండి ఈ కీబోర్డ్ లో C4 గురించి చెప్తూనే ఉన్నాను కదా, మిడిల్ సి అది. సో మీరు C4 నుండి ఒకవేళ 3 ఆక్టేవ్స్ ఏ ఉన్నాయనుకోండి, ఇటు C3 అటు C5, C4 నుండి మీరు తీసుకుంటారు అది CDE అక్కడ నుండి C4 D4 E4 F GA B4 నెక్స్ట్ C5. ఇప్పుడు దేవుడే నాకు ఆశ్రయం, అక్కడ నుండి తీసుకోవచ్చు రైట్ హ్యాండ్ సార్. నెక్స్ట్ ఫ్రెండ్ ఓకే చూడండి, 10 ఫింగర్స్ కూడా కీబోర్డ్ మీద పనిచేయాలి ఆ పొజిషన్. అంటే తమ్ ఫస్ట్ ఫింగర్, నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ ఫింగర్, థర్డ్ మిడిల్ ఫింగర్, ఫోర్త్ రింగ్ ఫింగర్, ఫిఫ్త్ లిటిల్ ఫింగర్ కదా. ఇది 1 2 3 4 5. లెఫ్ట్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, లిటిల్ ఫింగర్ నుండి స్టార్ట్ అవుతుంది 5 4 3 2 1. ఇట్లా ఈ ఫింగరింగ్ ఎట్లా గుర్తుపెట్టుకోండి పిల్లల అందరూ, రైట్ హ్యాండ్ థమ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలాగ వస్తుంది, లెఫ్ట్ ఇలా బ్యాక్ అంటే 1 2 3 4 5 5 4 3 2 1 ఫింగరింగ్. నెక్స్ట్ అండి, ఇది పొజిషన్ చూడండి. అంటే సి మీద థంబ్ పెట్టండి, సెకండ్ ఫింగర్ వచ్చి ఇండెక్స్ ఫింగర్ వచ్చి డి, థర్డ్ ఫింగర్ వచ్చి ఈ మీద, ఫోర్త్ ఆన్ ఎఫ్, ఫిఫ్త్ ఆన్ జి. అది పొజిషన్ ఎట్లా ఉండాలి రైట్ హ్యాండ్. సో ప్లే చేసేటప్పుడు ఆ వరుసగా అలా ప్లే చేయాలి. సో ఇది ఈ పొజిషన్ లో ఇలా పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ ఫ్రేమ్ ఈ టూ హ్యాండ్స్ అలా ఇదే పొజిషన్, ఇది రైట్ హ్యాండ్ పొజిషన్ C4 అలా ఉండాలి దాన్ని. నెక్స్ట్ అండి, అబ్జర్వ్ చేయండి, అంటే ఫింగరింగ్ కూడా బాగుండాలి. ఇది లెఫ్ట్ రైట్ ఈ పొజిషన్ లో ఉంటుంది అంటే సి మిడిల్ సి నుండి ఇటు 5 ఫింగర్స్ అలా పెట్టాం, ఇక్కడ C3 నుండి 5 4 3 2 1 అలా అలా ఉంటుంది పొజిషన్ కీబోర్డ్ మీద పొజిషన్. అంటే పియానోస్ ఇప్పుడు గ్రాండ్ పియానోలు అవి మనకు అందుబాటులో లేవు, ప్రతి ఇంటికి కీబోర్డ్స్ ఉంటాయి కాబట్టి ఇది C4 ఫస్ట్ ఫింగర్, సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా వరుసగా, C3 నుండి ఇవి లెఫ్ట్ హ్యాండ్ అలా ఉండాలి కీబోర్డ్. సరే నెక్స్ట్, చూడండి ఇక్కడ ఈ ఫింగరింగ్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1 2 3 అంటే C4 D4 E4 1 2 3 ఫింగర్స్ థంబ్ నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థంబ్ ని షిఫ్ట్ చేయాలి, ఫోర్త్ ఎఫ్ మీద షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ ఇలా క్రింద నుండి చేయాలి, ఇలా పై నుండి ఇలా చేయలేము మనం, ఇలా ఇలా క్రింద నుండి చేయాలి. సో ఎఫ్ మీద మళ్ళీ ఫస్ట్ ఫింగర్ రాగానే అక్కడ నుండి కంటిన్యూస్ గా 1 2 3 4 5 C5 వరకు 1 2 3 షిఫ్టింగ్ 1 2 3 4 5 మళ్ళీ పై నుండి డిసెండింగ్ ఆర్డర్ కూడా అట్లాగే రావాలి 5 4 3 2 1 మళ్ళీ 3 2 1. This is the fingering position. 1 2 3 1 2 3 4 5 5 4 3 2 1 3 అంటే 3 ఈ మీదకి రావాలి
3, 2, 1 లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి 5, 4, 3, 2, 1 కంటిన్యూస్ గా మళ్ళీ థర్డ్ ఫింగర్ A3 మీదకి రావాలి A3 B3 మళ్ళీ C4 దిస్ ఈస్ ద పొజిషన్ ఒక ఆక్టేవ్ తీసుకుంటే ఫింగరింగ్ అట్లా ఉండాలి రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సో 1, 2, 3, 1, 2, 3, 4, 5, 5, 4, 3, 2, 1, 3, 2, 1 రైట్ హ్యాండ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ అలా ఫింగరింగ్ అట్లా ప్రాక్టీస్ చేయండి దారిగా మా ఫస్ట్ ఫింగర్ పాదాని సాని దా ప మా మళ్ళీ గామిన్ థర్డ్ ఫింగర్ రాదు అలాగే లెఫ్ట్ బేస్ నుండి సీత్రి నుండి సారీగా మా పాదాని సాని మళ్ళీ డౌన్ నోట్ చేసుకున్నారా అందరు రాసుకోండి దయచేసి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి మూడు వేళ్ళు స్క్రీన్ మీద చాలా ఇంపార్టెంట్ ఇది కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ మన అంటే తర్వాత మీ కన్వీనియంట్ గా మీరు ప్లే చేస్తూ ఉంటారు అది వేరే విషయం ఫస్ట్ ల్యాండింగ్ లో మాత్రం బోత్ హ్యాండ్స్ ఇట్లాగా నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు నిన్న చెప్పాను కదా మెట్రోనోమ్ ఆన్సర్ మెట్రోనోమ్ అని ప్రతి ఈవెన్ క్యాషియో లో కూడా ఉంటుంది మెట్రోనోమ్ అని అది తీసుకుని ఫస్ట్ 60 పెట్టుకోవాలి టెంపో అని ఉంటుంది అక్కడే టెంపో టక్ 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 అని వచ్చిందనమాట వన్ అంటే 1 సెకండ్ టైం ఉంటుంది అది కరెక్ట్ గా 60 పెట్టుకుంటే టక్ టక్ అని వస్తుంది అప్పుడు ఇదే ఫింగరింగ్ ని సి బి ఈ ఫస్ట్ ఫింగర్ మళ్ళీ అలాగా ఆ బీట్ మీద వెళ్ళాలి కరెక్ట్ గా సి బి ఈ ఎఫ్ జి ఏ బి అలాగా మళ్ళీ అదే టైమింగ్ లో వెనక్కి రావాలి మళ్ళీ లెఫ్ట్ అలా వెళ్ళాలి ఫాలో అవుతున్నారండి సార్ గ్యాలరీలోకి వస్తాను ఓకే రైట్ హ్యాండ్ 1 అలా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా వచ్చినప్పుడు ఇది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత బోత్ హ్యాండ్స్ మీరు కోయిన్సైడ్ చేయాలి 1, 2, 3 అట్లా మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ లో రావాలి టైమింగ్ 60 పెట్టుకుని మెట్రోనోమ్ లో టెంపో 60 పెట్టుకుని ఎప్పుడు 60 అనేది చాలా బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది ఆ బీట్ మీద ప్లే చేయాలి మీకు చూపిస్తాను నెక్స్ట్ సార్ మరి కెమెరా పెట్టి నీరజ్ చూపిస్తాను అంటున్నాడు నీరజ్ చూపిస్తాను అంటున్నాడు నీరజ్ నీరజ్ ఉన్నాడా రైట్ చూపించమని మరి ఎలాగా నీరజ్ నీరజ్ కొంత నేర్చుకున్నాడు కదా చూపించు ప్లే అమ్మా కనిపిస్తుంది అంకుల్ కనిపిస్తుంది ముందు రైట్ హ్యాండ్ ప్లే చేయి సరే C3 లో ప్లే చేస్తున్నాను అంకుల్ C4 అనుకోవద్దు అంటే మీ కీబోర్డ్ అక్కడ నుంచి అంకుల్ ఒక్క నిమిషం చెప్తూ నోట్స్ చెప్తూ మా ప్లే చేయి ఇప్పుడు బోత్ హ్యాండ్స్ నువ్వు క్లబ్ చేయగలవా
వెరీ గుడ్. ఇలా స్టూడెంట్స్ అందరూ అక్కడ రెడీగా ఉంటే రైట్ హ్యాండ్ ప్లే చేయండి. ఓకే కలపగలవా? చేయగలం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. అక్కడే కూర్చో కీబోర్డ్ తో ఒకసారి. ఇప్పుడు అది 60 టెంపో, టూ హ్యాండ్స్ వచ్చే వరకు అలాగా అసెండింగ్ అండ్ డిసెండింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా కోయిన్సైడ్ రెండు కలిపి, రెండు టూ హ్యాండ్స్ కలిపి. నెక్స్ట్ 60ని 120 చేసుకోవాలి స్పీడ్. ఇప్పుడు గాత్రంలోకి అలాగే వస్తాం మనం. ఇది మొదటి కాలం అంటారు, రెండో కాలానికి వెళ్తాం. డంగ్ 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 డంగ్. నేను ఇది ప్రయత్నించి ప్లే చేయగలవమ్మా? చేయగలను. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ బోత్ హ్యాండ్స్ ఏమైనా చేయగలవా? అలా చేయాలి. క్లంగ్ డంగ్ బోత్ హ్యాండ్స్ ఫస్ట్ రైట్ బాగా ప్రాక్టీస్ చేయాలి. 60లో ఎప్పుడు చేయాలి ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత నెక్స్ట్ 120, 240 చేయగలవమ్మా అంకల్? 240 అమ్మా. రైట్ అండ్ లెఫ్ట్ అండ్ ఓకే. 240 కూడా నువ్వు చేయి. చేసి అమ్మా నువ్వు అలాగ రెడీగా ఉంటా ఉండు, చూపించినా. సో 60, 120, 240 అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ మూడు త్రీ దాని మీద మనం అలా ప్లే చేస్తాం. ఇది బాగా అయిన తర్వాత బ్లాక్ నోట్స్ చెప్పు. బ్లాక్ నోట్స్ కి వెళ్తాం. బ్లాక్ నోట్స్ టచ్ ఇంకొకటి, టూ స్కేల్స్. అది అయిన తర్వాత కంప్లీట్ కీబోర్డ్ ఈ చివరి నుండి నా చివరికి వెళ్ళిపోవడం, అది ఫింగరింగ్ ఉంటుంది. ఇది ముందు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి అంటే 60 పెట్టుకుని ఇప్పుడు చెప్పిన ఫింగరింగ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఫింగర్స్ మీకు 5 మొత్తం టోటల్ 10 ఫింగర్స్ మీకు దీనిలోకి వస్తాయి.
అర్థమైంది కదండి. ఓ అందరికీ అందరూ ఒకసారి చేతులు చూపిద్దామండి. అందరు చేతులు చూపిద్దాం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే గాత్రంతో పాటు అది కూడా మీరు నేర్చుకుని కరెక్ట్ సింగర్ నేర్చుకుంటే మీరు పాడుకుంటూ ప్లే చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ కదా దిస్ వన్ అండి. మెట్రోనోమ్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి. మెట్రోనోమ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి దేవుడే నాకు ఆశ్రయం వచ్చా. ఇప్పుడు దేవుడే నాకు ఆశ్రయంలో ఇంకా వెళ్ళండి, అలా చెప్తాను. నెక్స్ట్ వెళ్ళండి. మార్గము చూపు పైకి వెళ్ళండి. నేను ఫింగరింగ్ వేసాను పై కొన్ని పైకి వెళ్ళండి. ఆ రైట్ రైట్. ఇంకో క్రింద ఫ్రేమ్ రండి. ఇది అయిపోయిందండి. సరే ఈ ఫ్రేమా? ఇంకా పై ఫ్రేమ్కి వెళ్ళండి. ఇంకొక ఫ్రేమ్ ఇంకా ముందు ఒక నోట్స్ మిస్ అయింది. డౌట్ రండి. నెక్స్ట్ రండి క్రిందకి. నెక్స్ట్ నెక్స్ట్ రండి. అంటే ఇదేమో పైకి పైకి నేను ఇక్కడ ఈ ఫ్రేమ్. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఫింగరింగ్ నోట్ చేసుకోండి. ఫింగరింగ్ సార్, మరి చిన్న కీబోర్డ్ లో కూడా ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. చేయొచ్చండి, ఒక ఆక్టేవ్ లో ఇలా ప్లే చేయొచ్చు. ప్రశాంతి, చిన్న కీబోర్డ్ లో కూడా, అంటే మీకు చిన్న కీబోర్డ్ లో కూడా రెండు ఉంటాయిగా, కనీసం మూడు ఉంటాయిగా ఆక్టేవ్స్. అందరూ రాసుకుంటున్నారా? దయచేసి రాసుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ C4 D4 సరిగా, G3 అంటే డౌన్ పాప, సరిగా పాప C4 D4 సరిగా, లెఫ్ట్ G3 కింద డౌన్ పాప. ఇప్పుడు కోసం సరిగా 1 2 3 ఫింగర్స్ ఈ జీ మీద 3కి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ ఫింగర్ అక్కడికి రావాలి. పాప సార్ జరపమంటారు. నెక్స్ట్ రాసుకుంటారా సార్? రాసుకుంటున్నారా? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో C3 G3 అలా పట్టుకుంటే చాలు. కంటిన్యూస్ గా ఈ పాట పాడేటప్పుడు C3 షడ్జిమం, G3 పంచమం, ఈ రెండు. ఇది నీరజ్ కొచ్చండి. నీరజ్ కొచ్చా? ఇది నీరజ్ కు రాదు అనుకుంటాను. ఓకే ఓకే, అది నోట్ చేసుకుంటే చాలు. ఓకే సార్. సో నేను ఆ ఫింగరింగ్ ఇచ్చాను, నెక్స్ట్ ఫ్రేమ్ కూడా అలా నోట్ చేసుకోమనండి. అది ఫింగరింగ్ అలా ఫోటో ఏమైనా తీసుకుంటే ఓకే. ఇంకో ఇంకో ఫ్రేమ్ అండి. నెక్స్ట్ ఫ్రేమ్ ఇంకొక రెండు 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 ఫ్రేజ్ చూసారా? సరిగా పాప. నెక్స్ట్ గమ గదిరి ఇదంతా వస్తుంది అలా పాట. మరి అయితే ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి వాళ్ళు. మరి ఇదంతా రాసుకోవడం సరిగా దీని ముందు ఒక ఫ్రేమ్ ఉండాలి కదా. నెక్స్ట్ ఫ్రేమ్ వెళ్ళండి చెప్తాను. ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఇదో ఫ్రేమ్ అండి. ఇది ఫస్ట్ ఫ్రేమ్ అండి. ఇది ఇది అవును. ఇది సెకండ్ ఫ్రేమ్. సెకండ్ ఫ్రేమ్ ఇదండి. ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఫస్ట్ ఓహో ఇది సెకండ్ ఫ్రేమ్. ఇది ఫస్ట్ ది ఇదండి. ఇది అది అది అలా ఉంచండి కడప్పుడు. సరిగా పాప. నెక్స్ట్ గమ గరీరి D4 లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ లో మాత్రం C and G అలా పట్టుకోవాలి.
లెఫ్ట్ అలా ఎత్తి అలా వేస్తూ ఉండాలి, సి త్రీ అలా పట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఫ్రేమ్ అండి. తరి గదా నీ కిందకు వచ్చాం మళ్ళీ, ఏ త్రీ ఫస్ట్ ఫింగర్ కి సెకండ్ ఫింగర్ బి త్రీ. అలా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థం అవుతుంది లెఫ్ట్ ఎప్పుడు సి అండ్ జి అలా పట్టుకోవాలి. ఇది ఫిఫ్త్ ఫింగర్ అండ్ ఫస్ట్ ఫింగర్, ఫిఫ్త్ ఫింగర్ సి మీద ఉండాలి, సి త్రీ మీద. ఫిఫ్త్ ఫింగర్ జి త్రీ మీద ఉంటుంది. ఇక్కడ సాంగ్ ఇలాగా టక్ టక్ అని వెళ్తూ ఉంటుంది. ఆ బార్ కెలా ఈ లెఫ్ట్ ఇలా అలా ఎత్తి అలా వేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రేమ్ కూడా తీసుకోమను, ఇదంతా సాంగ్. ఈ ఫ్రేమ్ కూడా ఈ ఫ్రేమ్ ఇది, నేను స్వరాలు రాయలేదు. ఇలా కూడా మీరు అర్థం చేసుకోండి మనం వెస్టర్న్ నోట్స్ లోకి వెళ్ళే ముందు. నెక్స్ట్ ఫ్రేమ్ అండి. రి మమ్మ రి మమ్మ మప మ గ రి స, ఇది ఫింగర్. ఈ ఫింగర్స్ తో మీరు ప్లే చేస్తే ఆ బ్యూటీ ఉంటుంది, ఇలా ఎలా ఎలా అనుకో కదా. సో మీది కన్వీనియంట్ గానే ఉంటుంది ఈ ఫింగరింగ్, ఎలా వాయిస్తున్నప్పుడు క్లీన్ గా ఉంటుంది హ్యాండ్ పొజిషన్. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోదాం, అది ఊరుకునే వాళ్ళకి. నెక్స్ట్ నెక్స్ట్ మనం సబ్జెక్ట్ చూద్దాం ఒకసారి. సారీ పాటే వచ్చిందండి, నెక్స్ట్ లోకి పాట రాను. నెక్స్ట్ అండి. అలా వెళ్ళని చెప్తాను తర్వాత చివరికి వెళ్ళాను. అలా చివరి లాస్ట్ ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్, దీనికి వద్దాం మార్గం చూద్దాం వద్దాం తర్వాత. థాట్స్ అన్ని కదిలిపోయి ఫోర్ టైమింగ్స్ రైట్. ఇది ఎవరెవరు ఉన్నారండి అందరూ? నిన్న వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు కదండి? అవునండి. ఈ గ్యాలరీలోకి వద్దాం నేను. ఓకే సార్, అలానే. ఇప్పుడు స్లైడింగ్ గమకాస్ ఇవన్నీ మొన్న మాట్లాడుకున్నాం. సమగమ నిదని ఇలా స్వరాలు పాడటం. అయితే శాస్త్రీయ సంగీతంలో నాలుగు కాలాలు ఉంటాయి, మొదటి కాలం, రెండో కాలం, మూడవ కాలం, నాలుగవ కాలం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది వెస్టర్న్ లో కూడా ఉంది. ఎలా, ఆది తాళం తీసుకున్నాం అనుకోండి, ఎనిమిది అక్షరాలు ఆది తాళం. ఆది అంటే ఫస్ట్ మొట్టమొదటి తాళం, ఆది తాళం నుండి ఎనిమిది నుండి ఏడు ఆరు ఐదు నాలుగు అలా మనం వచ్చాం. దీన్ని ఎలా వేస్తామంటే చూడండి, ఆది తాళం దెబ్బ ఇలాగా స్ట్రోక్, ఫస్ట్ స్ట్రోక్ దెబ్బ అంటారు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. దీన్ని ఉసి అంటారు, దీనికి ఏమి ఇంగ్లీష్ టర్మ్ లేదు. వన్ చిటికిన వేలు, టూ త్రీ ఫోర్ అయిన తర్వాత మళ్ళీ ఘాత అంటాం, సెవెన్ ఎయిట్. ఎవరైనా వేసి చూపిస్తారా ఆది తాళం? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉసి అంటారు, దీని ఖాత సెవెన్ ఎయిట్. ఇది ఆది తాళం వేసే విధానం, శాస్త్రీయంగా ఆది తాళం వేసే విధానం అది. ఎవరైనా వేయండి, సోమియో వే. వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. వెరీ గుడ్. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా మళ్ళీ గ్యాలరీలోకి తీసుకెళ్ళి పర్ఫెక్ట్ గా సెకండ్ సెకండ్ గ్యాప్ పెట్టుకోవాలి, అంత అంత టెంపో ఉంటుంది.
ఆ టెంపో స్లో అయిపోకూడదు ఫాస్ట్ అయిపోకూడదు. అందుకే సాంగ్ మాకు టెంపో చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్ అది. ఆ సాంగ్ ఆ టెంపోలో వెళ్తేనే ఆ బ్యూటీ ఆ గమకాలు అన్ని పడతాయి. కంపోజర్ చేసిన పాట ఒక టెంపోలో చేస్తాడు, చేసినప్పుడు ఆ టెంపోలోనే ఆ సంగతిలో ఆ బ్యూటీ అంతా వస్తుపడుతుంది. ఫాస్ట్ అయిపోయినా స్లో అయిపోయినా దాని అందమే పోతుంది. అంతేత ఆయుధాలు వేసినప్పుడు పర్టికులర్ గా మేము 90 లేదా 60 ఎందుకు చెప్తామంటే ఆ టెంపో అలవాటు చేయడం కోసం. 60, 1, 2, 3 ఇలా వేస్తూ దీన్ని ఒక్కొక్క ఒక్కొక్క అక్షరం అని మనం లెక్క పెట్టుకో 8 అక్షరాలు. అప్పుడు ఏమవుతుందంటే గాత్రం వాళ్ళు గాత్రం ప్రాక్టీస్ చేయాలి, కీబోర్డ్ వాళ్ళు కీబోర్డ్ ప్రాక్టీస్ చేయాలి ఈ ఈ టైమింగ్ లో. 1 ఈ షడ్జిమ అలా పట్టుకుని సుతనం చాలా అవసరం. చేత పాటలు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా చిన్న కీబోర్డ్ అనే పెట్టుకోండి, ఉండాలి. ఉన్నప్పుడు ఏదో ఎందుకంటే మీకు ఆ ఫ్రీక్వెన్సీ పర్ఫెక్ట్ గా జా అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీకి వస్తారు. ఆ మహానుభావులు వాళ్ళు ఏమి లేకుండా వాళ్ళు పాడేశారు, అది అది వేరే విషయం. అది అలాగే మీరు మహానుభావులు అవ్వచ్చింది మనం చెప్పలేదు. అందుచేత అది పెట్టుకుని ఒకటి చిన్నదైనా చాలు, చిన్న క్యాషియో ఉందనుకోండి. అంటే కీబోర్డ్ ప్లేయర్స్ కాదు, కీబోర్డ్ ప్లేయర్స్ కి డెఫినెట్ గా 6-7 ఆక్టేవ్స్ ఉన్నారని లెఫ్ట్ అండ్ రైట్ ప్రాక్టీస్ చేయాలి. లేదా శృతి బాక్స్ అని ఇస్తారు, అది శృతి బాక్స్ కంటే ఇది బెటర్ మీకు. ఎందుకంటే ఆక్టేవ్ ఉంటుంది కాబట్టి ప్రతి నోట్ మీరు వాయిస్ పర్ఫెక్ట్ గా సింక్ అయిపోవాలి, ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చేయాలి. అందుచేత 2 ఆక్టేవ్స్ 3 ఆక్టేవ్స్ కీబోర్డ్ కొనుక్కోండి, పర్వాలేదు. అవి కొనుక్కుని ఉంటే ఒకటి దగ్గర సింగర్స్ ముఖ్యంగా చెప్తున్నాను వాయిస్ ప్రాక్టీస్. సో ఓకే ఇది లెక్క సాని ఇలా అనుకుంటూ పాడాలి. అలా గ్యాప్ ఇవ్వకూడదు, ఆ టైం కరెక్ట్. నేను గురించి నేను మీకు ఆ యాక్సెంట్ గురించి చెప్తున్నా. సరిగమ్మ పాదాని సాని దాపరి చూపించాలి. ఒక అక్షరం చెప్పున ఆది తాళం వేడిసే పద్ధతి అది. ఈ ఒక అక్షరానికి ఒక అక్షరానికి మధ్య టెంపో 1 సెకండ్ పెట్టుకోండి అంటాం మేము. అంటే పర్ఫెక్ట్ టైమింగ్ రావడం అలా అలా ఉండాలి. ఇక తోక విషయం ఇది దీన్ని మొదటి కాలం అంటారు. చాలా అవసరం, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మొదటి కాలం. ఇక రెండవ కాలం వచ్చినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బీట్ కి 2 అక్షరాలు పాడతాం. చూడండి సరిగమ ప ద ని స ఆ ని ద ప మ గ రి స సరిగమ ప ద ని స ఆ ని ద ప మ గ రి స ఒక స్ట్రోక్ కి అంటే హాఫ్ సెకండ్ ఈచ్ అక్షరం 1/2 సెకండ్ పడినట్టు ఒక స్ట్రోక్ మీద 2 అక్షరాలు పాడాలి. ఆనంద్ గారు ఒకసారి అందరి మైక్ లో ఆన్ చేయమంటారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లేదు అక్కర్లేదు. ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను కనుక మొదటి కాలం అనగానే ఒక్కొక్క బీట్ కి ఒక అక్షరం పాడతాం.
ఎలా పాడుతున్నాను అంటలేదు అనడం లేదు యాక్సెంట్ చూడండి అదే మనకి స్లైడింగ్స్ అన్ని ఆ గొంతులో పలకాలి సారీ అదేనా సారీ మూడో కాలం వచ్చేసరికి సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స సరి గ మ ప ద ని ఏంటి నాలుగు అక్షరాలు చెప్పిన పాట సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స ఎనిమిది అక్షరాలు పడతారు అది మీ విద్వత్ ఇక్కడ నుండి సరిగమ పదని సని దప మగరి సరిగమ పదని సని దప మగరి సరిగమ పదని అర్థమైందండి ఒక అక్షరం రెండు అక్షరాలు నాలుగు ఎనిమిది అక్షరాలు వీటితో అకారం ప్రాక్టీస్ చేయాలి అకార ఉకారం ప్రాక్టీస్ చేయాలి సరిగమ పదనిసని అకారంలో పాడ అదేనా అంటే అకారం అంటే సా అనకూడదు రీ అనకూడదు రెండు అక్షరాలు అకారం పాడండి సరిగమ నాలుగు అక్షరాలు ఈ అకారం అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పుడు మీకు అక్షరం లెక్కలో అకారాలు పాడతారో పాడడం తెలుస్తుంది ఇందాక ఆ అమ్మాయి ఒక క్లాసికల్ పాడింది అది ఆ లెక్క రాకపోతే ఆ లెక్కలో ఉండకపోతే అకారాలు తెలిసిపోతుంది ఎంత నేర్చుకుని పాడినా క్లాసికల్ రాదని చెప్పేస్తాం మేము మామూలుగా పాడితే అది క్లాసికల్ నేర్చుకున్నప్పుడు ఇంత లెక్క ఉంటుంది ఎనిమిది అక్షరాలు సో నేను గాయకుడిని కాదు కాబట్టి మీరు గాయకులు కాబట్టి మీరు అలా ప్రాక్టీస్ ఒక బీట్కి ఒక అక్షరం రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు ఎనిమిది అక్షరాలు ఎనిమిదికి తర్వాత వెళ్ళచ్చు స్లోగా వెళ్ళండి ఏమి నష్టం లేదు ఇక్కడ అప్పుడు క్లోజ్డ్ లిప్ అంటాం ఈ క్లోజ్డ్ లిప్ లో మీరు ఉకారం పాడినప్పుడు ఇక్కడ మీకు ఈ స్థానం ఓపెన్ అవుతుంది ఇది దంత అలాగే మీలో మీరు అనుకోండి సార్ కీబోర్డ్ లేకుండా చేయండి సార్ కీబోర్డ్ సౌండ్ వచ్చేసరికి మీ వాయిస్ కట్ అవుతుంది అన్నమాట అంటే వాయిస్ కట్ అయింది సరే ఒక్కొక్క స్వరాన్ని క్లోజ్డ్ లిప్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ దీని వల్ల మీ అసలు మీ ఫేస్ కలరే మారిపోద్ది మీ గ్లామర్ వస్తుంది ఇవన్నీ కదులుతాయి మొత్తం అన్నప్పుడు ఉకారం అందుకే ఫస్ట్ లోనే చెప్పాను సాంగ్ అన్నది అకారికారి అకారాలతో ఎండ్ అవుతూ ఉంటుంది
సస్టైన్ నోట్ చేయమంటాం. దేవా అక్కడ ఆయన వింటది ఒకారం ఏమో ఒకారం చూసారా. సో పాట ఎండింగ్ లో అకార ఇకార ఒకార ఇవి అన్నింటితోనూ ఎండ్ అయినప్పుడు ఆ చివర్లో సస్టైన్ చేయమంటాం, అలాగే సస్టైన్ చేయమంటాం ఆ నోట్ పర్టికులర్ చాలా. కనుక మొదటి కాలం రెండవ కాలం కవిత వచ్చిందండి, మూడవ కాలం నాలుగో కాలంలో మీరు అకారం పాడగలిగితే పర్ఫెక్ట్ గా, అంటే ఎనిమిది అక్షరాలు, ఒక అక్షరం రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు ఎనిమిది అక్షరాలు. మీరు సాధన ఎలా చేస్తారో మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ లాక్డౌన్ అయ్యూలో, తర్వాత దొరుకుతానో లేదు. ఇప్పుడు అర్థమైందండి అందరికి, కీబోర్డ్స్ ఉన్న వాళ్ళు C4 to C5 పాడాలి. మీరు కీబోర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నేరస్ 90 60 60 చాలా ఇంపార్టెంట్, స్లోగా ఉంటుందేమో సరిగా ఫస్ట్ అలా రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు. ఆనంద్ గారు అర్థమైందండి, కవిత అర్థమైందా? అంటే కొంచెం లేట్ గా అయినట్టున్నాం కదా. సౌమ్య క్యారల్ షారణ్ ఇది షారణ్ అందరు అందరికి అలాగే ఆశీర్వాదం గారు అంతరాజు గారు వందన చాలా మంది చదువుకుంటారు. అందరినీ అడుగుతున్నా, అందరికి తెలియాలి ఇది. ఒక మూడు నాలుగు కాలాల్లో మనం పాడతాం. నాలుగు కాలాలు ఎందుకు పాడతాం అంటే ఒక్కోసారి మన ఇందా నేర్చుకున్నాం అలా రావచ్చు. ఒక అక్షరం మీద రెండేసి పాడుతూ ఉంటాం గమకాల్లో, అక్కడ రెండు మూడు గమకాలు ఒక బీట్ లో వచ్చేస్తాయి. ప్లేన్ గా పాడితే సరిగా పాప గమగరి ఇలా ఒక్కొక్క అక్షరం పాడాం. అక్కడ సంగతులు వేసినప్పుడు ఏమవుతాయంటే రెండు మూడు మళ్ళీ లెక్క ప్రకారంగా వస్తాయి. నాలుగు రావచ్చు, ఎనిమిది రావచ్చు, అలా రావచ్చు. అది మీ మీ ఆ గొంతు ఎంతవరకు తిరుగుతుందన్న దానికి ఇదే ప్రాక్టీస్. 16 పాడగలిగారంటే 32 పాడలేదు. పాడలేరంటే ఉన్నారు మేధావులు మనకి, ఆ ఫ్లోర్ వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. సో 1 2 4 కంఫర్టబుల్ గా వెళ్ళిపోతాం. సరిగమ పద నిస ప్రాక్టీస్. సరిగమ పద నిస ఎందుకు వాడిని సరిగమ అలా పెడుతుంది. అంత కరెక్ట్ టెంపోలో ఆ స్వరాలు ప్రాక్టీస్ చేసినప్పుడు మూడో కాలం వరకు మీరు ఖచ్చితంగా గాయకులు అన్నవాళ్ళు మూడో కాలం వరకు బాగా ప్రాక్టీస్ చేయాలి. అది ఈవేళ ఇంపార్టెంట్ లెసన్ ఇది, మూడు కాలాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రేమ్ కదా, ఇవి మొదటి కాలం రెండో కాలం మూడు నాలుగు నాలుగు కాలం. ఇది లాస్ట్ అనుకోండి, ఈసారి పాటకి వెళ్దాం అండి. అంటే చూసారా ఇది వెస్టర్న్ నోట్స్ ఇది. ఇప్పుడు స్వరాలు మామూలు ఇండియన్ స్వరాలే కాకుండా నేను ఈ వెస్టర్న్ నోట్స్ కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి తయారు చేస్తున్నాను. వెస్టర్న్ నోట్స్ కూడా మీరు నేర్చుకుంటారు ముందు ముందు. ఎలా రాయాలో అన్నది దాని చాలా పెద్ద తతంగం, కానీ రాసిన దాన్ని ప్లే చేయడం అన్నది మీకు వస్తుంది తర్వాత. అది ఇది చూడండి, ఇది సరిగా
స్టార్టింగ్ కాదనుకోండి, ఇది మళ్ళీ వదలండి, తర్వాత నేను చెప్తాను. ఓకే చాలంగా. నెక్స్ట్ అమ్మున్ పైకి వెళ్ళండి, ఊరిని వాళ్ళకి చూపిస్తున్నా అంటే వెస్టర్న్ నోట్స్ కూడా ఇది. ఇప్పుడు ఇది చూడండి, అంటే దేవుడే నాకు ఆశ్రయము పాట. దీన్ని ఇంగ్లీష్ స్వరాలు రా, ఇది రాయలేదు ఆశ్రమణి గారు, గ్యాలరీకి వస్తుంది. గ్యాలరీ చూపించమంటారా అండి? గ్యాలరీ చూపి మాసరమణి గారిది మనం మార్గము చూపు ఇంటికి ఇవి నేర్చుకున్నారా స్వరాలు? చెప్పలేదు అనుకుంటాను. స్వరాలు ఇచ్చినట్టున్నా కదా, మార్గము చూపు ఇంటికి స్వరాలు ఇచ్చింది కదా. ఎవరైనా చూడండి, ఆనందంగా ప్రాక్టీస్ చేశారట, ఒకసారి ఇమ్మంటారా? ఒకసారి పాడం చెప్తా, స్వరమే కావాలి పాట కదా. తాళం చెప్పాను కదా, మరి తాళంలో రావాలి, ఇస్రోలోకి రావాలి. అందుకే నేను కొన్ని పాటలు ఇస్రోలోకి తర్వాత చతురస్రానికి వెళ్తాం, అన్ని ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తాను. పసగ సగ ద ప గరిస ససద ప మాద ప ఇప్పుడు అనబడ. ఇప్పుడు మనకి అక్కడ ఒక సింగర్స్ గా పసగ సగ ద కరెక్ట్ గా రావట్లేదు మీకు, అది చూసుకోవాలి మీరు ఏమి ఉంటుంది. చూసారా, ఇక్కడ గరి అన్నాను అంటే ఒక బీట్ లో రెండు అక్షరాలు పాడారు, అది ఇప్పుడు దాన్ని చెప్పడం కోసం పాట తీసాను. ఒక బీట్ లో రెండు అక్షరాలు పాడారు, అసగ ఒక్కొక్క అక్షరం సగ సగ ద ప ప గరి స ప. ఇంకెవరు పాడతారు? సోమయ్య పాడతావా? చూడండి యాక్సెంట్ చూడండి, సగ సగ ద ప అది కాదు, సగ కడ ఉందా, సగ 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 ద ప ప గరి స స ద ప ద ప. తర్వాత గొప్పతనం ఏంటంటేనండి, ఒక నడక ఉంటది వీటిలో, చేసే దాంట్లో ఒక నడక ఉంటుంది, టెంపో ఉంటాం. ఆ టెంపోలో సగ సగ బ్యూటిఫుల్, ఆ నడక ఆ టెంపో గాని ఫాలో అవకపోతే ఏదో పెడతాం అంతే. వెరీ గుడ్. పసగ సగ ద ప ప గరి స స స ద ప మా ద ప. పసగ సగ ద ప ప గరి స స స ద ప మా ద ప. అక్కడ వరకు మళ్ళీ ఒక చిన్న కరెక్షన్, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. పసగ పసగ సగ ద ప ప ప ప గరి స స స ద ప ప. మళ్ళీ వినండి,
సాగా సాగా. ఇప్పుడు మీరు కీబోర్డ్ వాయించడానికి ఆ గమ ట్రై చేయొచ్చు మీరు ఇలాగ అన్నారు, ఎందుకంటే మీకు స్ట్రైట్ గానే పడుతుంది కదా అది, టంగ్ 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 అని పడుతుంది. అది మీరు స్ట్రింగ్స్ పెట్టుకుంటే ఆ సంగతి అలా వేయచ్చు వస్తుంది. అందరూ వినాలి మా పాటలో ఉండే బ్యూటీని నోట్స్ ప్రజెంట్ చేయడం కాదు, నోట్స్ అన్నది మీరు నేర్చుకుంటారు, ఆ నోట్స్ కి మళ్ళీ భావం, నోట్స్ కే భావం ఉంటుంది, మళ్ళీ లిరిక్స్ పెడితే ఇంకా మళ్ళీ ఇంకా యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కవిత, ఎవరండి కవిత గారనా? ఓకే మళ్ళీ వినాలి. పానే పాలోనే డిఫరెన్స్ ఉంది కదా ఇక్కడ. చూడండి చూడండి వినండి. నేను అన్నయ్య దానికి ఆనంద్ గారు గరిస సాసద ప మద ప. వెరీ గుడ్ ఆనంద్ గారు అనండి. పాసగ సాగ పాసగ 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 ఫస్ట్ లెటర్ సిక్స్త్ వస్తున్నారు మీరు. అవును సార్ చూస్తున్నాను సార్. అవును సార్ ఇది ఈ వీడియో నేను ఎన్నిసార్లు వింటాను నాకు తెలియదు. రేపు మరి మళ్ళీ మీరు పాడాలి, మీరు పాడేవారు దాని అంతా చెప్పలేదు మీరు. అలాగే సార్ అలాగే ఆ సంగీతం ఒకసారి అలా అబ్జర్వ్ అందుకే ఎన్నిసార్లు పాడుతున్నాను నేను. స్మూత్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క నోటు దగ్గర ఆగాలి, ఆగి దాన్ని సస్టైన్ చేసుకుంటే మీరు కరెక్ట్ గా నోటుకు వచ్చారనేది కూడా తెలుస్తుంది. సాధన ఇలాగా సాధన చేసి తరణం ఏంటండి చూపిద్దామండి.
pa pa ga sa ga pa 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 ma re ne ma 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 re ne re ma ma next treatment ma 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 re ne re ma 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 re ne re pa pa da pa ma ma da pa ma ga ikkada chusara pa ma ma da pa ma da pa ma ma miss ayindi aar akshara vachay ikkada ante వీటికి రెండు అక్షరాలు పెట్టాం ఇక్కడ మామ మద పమ్మ ఇక్కడ రావాలి చూద్దాం చూడండి ఫస్ట్ పాప గ స గ పాప పమ్మ రేని లేదు సరే ఇక్కడ మా కొట్టలా లాస్ట్ లో అవునండి పమ్మ మద పమ్మ అది కరెక్ట్ చేస్తాను నిమిషం కరెక్ట్ చేస్తాను దాన్ని ఇంకొక సరే అండి ఒకసారి చరణం చూపించండి వాళ్ళకి అయ్యా ఓకే చాలా కాన్ఫిడెంట్ గా స్వరం పడినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ కావాలి ఇప్పుడు ఇదంతా ప్లెయిన్ నోట్స్ ముందు ముందు ఇంకా ఎన్ని రకాల స్వరాలు పలికిస్తాను మీతో మరి ఉంటే నేర్చుకోవాలని ఆశ ఓకే ఇది కరెక్ట్ చేశాను సార్ విశ్రం అంటే సింపుల్ తాళంలో మన స్వరం ముందు వెళ్తున్నాం ప ప ప గ స గ వాళ్ళు చూపిస్తారు అయ్యో సారీ నెక్స్ట్ అండి అంటే ఈ ఫస్ట్ ఫ్రేమ్ కి వెళ్ళిపోతుంది ఓకే సార్ ఓకే ఇక్కడ స్టార్ట్ చేసాం కదండి నెక్స్ట్ అండి చరణం ఇది ఇది ఫైవ్ ఫ్రేమ్ ఇందాక చూపించండి పాప ప గ స గ పాప ప మారేని ఇప్పుడు ఈ నోట్స్ సేమే పాట జి అవే అవే నోట్స్ ఫాలో అవచ్చు ప ప ప గ స గ గ స గ ప ప ప గ స గ ప ప ప మ రే నే అలాగా నెక్స్ట్ మ మ మ రే నే రే మ మ మ రే నే రే ప ప ద ప మ మ ద ప మ గ నెక్స్ట్ ma 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 ga re sa ga 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 re sa ni re 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 sa ni da da pa ma 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 ga re sa ga 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 re sa ni re 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 sa ni da ni sa pa sa ga sa ga da pa gallery kuch హలో సార్ గ్యాలరీ కదా గ్యాలరీ అండి ఓకే సార్ రైట్ ఓకే అండి గ్యాలరీ కావాలా గ్యాలరీ గ్యాలరీ చూపిస్తే నీరజ్ ఉన్నారు కవిత ఆనంద్ గారు చారణ వెళ్ళిపోయింది ఏంటండి
షారన్ ఉందండి షారన్ తర్వాత క్యారల్ ఉన్నారండి క్యారల్ కూడా జాయిస్ రావాలన్నట్టు క్యారల్ ఉందండి వింటే చాలు సో ఇప్పుడు నాకు పాట వద్దు స్వరం కావాలి స్వరం పర్ఫెక్ట్ గా మీరు పాడి ఇప్పుడు త్రిపుటి తాళంలో తిస్రోలో సారీ తిస్రోలో ఇప్పుడు రెండు పాటలు చెప్పాను పాగుడా వేశాను సంగతి ఇక్కడికి వచ్చేసరికి ఇది చూడు కంపోజిషన్ గుండెల్లో నుండి రావాలి అంతేగా ఇక్కడ నుండి వస్తుంది అది ఇక్కడ అంటున్నాము కాంబోజీకి వెళ్తే చిన్న నీ పాడతాం కైశికన శారదానికి వస్తాం డిఫరెన్స్ చెప్తా తర్వాత మామరే పాప పగ సగ పాప పగ సగ ఓకే పాప ప మా పాప ప మా రే మామా మరే నీ రే మామా మరే నీ పాప పాపాద ప మద ప మగ పాపాద ప మద ప మగ ఇక్కడ రెండో కాలంలో ఉన్నాయన్నమాట రెండు అక్షరాలు చెప్పు నుంచి మామ మగరేశ గగరేశ నీ సనే నుకుందరయ ఆని దాని సాదాప అవునే ఎవరైనా పాడగలరా చూపించండి ఏరాజట అదే ఇంకా బాగుంది స్వరం కరెక్ట్ గా పాడా ఇటు వచ్చి ఆ ఎక్స్ప్రెషన్ కూడా ట్రై చేయండి అనుకున్నాను కదా వెరీ గుడ్ చాలా మంచి సింగర్ అవుతాను వెరీ గుడ్ కీబోర్డ్ కూడా పట్టుకుని అక్కడే ఉండాలి వెరీ గుడ్ ఇంకెవరు సౌమ్య పాడు తొందర తొందర ఉండకూడదు నెమ్మదిగా నిదానంగా ఓకే ఓకే తొందర తొందర వద్దు నిదానంగా హాయిగా రండి పాటలోకి ఇదేమి మనమేమి స్టేజ్ ప్రోగ్రామ్ చేయట్లేదు కదా కంగారు పడక్క అందరూ మన ఫ్యామిలీ ఇది ఫ్యామిలీలో మనం అలా హాయిగా రా
నెక్స్ట్ పాడనా అంకుల్ పాడు 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 పాప గగ పాప పగ పాప పమారిని మామమరిని మామమరిని పాపాద పమ పవ పాపాద పమ మద పమ ప్రాక్టీస్ చేస్తాను అంటే అంత అక్కడ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చేస్తుంది కష్టం కాదు వాయిస్ ఉంది కాబట్టి ఒకసారి ఫైనల్ గా పాడతా చూడండి ఇది క్లీన్ గా ఉండాలి స్టార్టింగ్ క్లీన్ గా అది కావాలి తప్పిందండి నాది అలా 1 2 3 1 అలా అనుకుంటూ పాడాలి తాళం పోకూడదండి ఇవాళ ఇవ్వండి లెసన్ పిల్లలందరూ మరి బాగా నేర్చుకున్నారు సార్ పెద్దవాళ్ళని అడుగుతాను ఒకసారి మన అంటే ఆ భావం అదంతా వచ్చి స్వరాలు చాలా కష్టం అవుతుంది సార్ పాటలు అయితే నేను పాడగలనేమో స్వరాలు పాడడం చాలా కష్టం అవుతుంది నోట్స్ రాసుకుంటున్నా రాసుకునే ఉంటుందండి అది మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకసారి ఆ భావం కూడా అలా వస్తుంది పాడుతుండగా వచ్చేస్తూ ఉంటాయి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఒక పాట ప్రజెంట్ చేసినప్పుడు ఇన్ని తాళం పోకుండా స్థుతి పోకుండా భావం దెబ్బతినకుండా భాష విరుకులు పోకుండా ఇన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికోసం నేను విశ్రమంలో విశ్రమం అనగానే చాలా చక్కని తాళం ఇది అందుకే చాలా మంది దీన్ని ప్రిఫర్ చేశారు విశ్రమం ఒకటి ఆది తాళం శుద్రశ్రమం 4 అక్షరాలు కూడా ఆ తర్వాత 6 అక్షరాలు 7 అక్షరాలు కొంచెం బాగా మనకి వెళ్తాం ఒక్కొక్క అంచేతనైతే విశ్రమంలో ఇప్పుడు చెప్పాను 2 పాటలు మళ్ళీ చతురశ్రమంలోకి వెళ్తాం అని ఆంధ్రప్రదేశ్ చెప్తాను తర్వాత నేను శాస్త్రంలోకి వెళ్తాను నేను రాసిన అవి కూడా గీతాలు అవన్నీ పాడిస్తాం కనుక అంటే అర్థమైంది మీకు అని నాకు తెలిస్తే చాలు పెద్దలకి పెద్దల నుండి పిల్లల వరకు అర్థం చేసుకోరు అని
ఆశ. అది సార్ ఇవాళ అయితే ప్రేయర్ తో క్లోజ్ చేద్దామండి. అవునండి, అంటే అందరికి రేపు హోంవర్క్ ఏంటంటే, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. గ్యాలరీకి ఇస్తారు చూడండి. హార్డ్ వే ఏదో వచ్చిందండి, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందండి. నోట్స్ లోకి వెళ్ళమంటారా? నోట్స్ కాదండి, హోంవర్క్ అంటే రేపు వాళ్ళు వచ్చినప్పుడు. రైట్, వచ్చేసింది కదా, రైట్ ఫోన్ వద్దాం కదా, చెప్సే మామూలు చెప్సేయండి. శాలిన్ గారు కూడా పాడాలి. అంటే రెండు పాటలు మనం నేర్చుకున్నాం, దేవుడే నాకు ఆశ్రయంబు, తర్వాత వినిపిస్తుందండి వాయిస్ బాగా, మార్గము చూపు ఇంటికి. ఈ రెండు కూడా తిస్రంలో ఉన్నాయి, ఆది శంకరాభరణ రాగంలో ఉంది. శంకరాభరణ రాగ స్వరం చెప్పాలి, ఈ రెండు స్వరం పాడాలి. అదండి రేపు మన విద్యార్థులకు హోంవర్క్, విద్యార్థులకు, విద్యార్థిని విద్యార్థులకు. అంటే ఇది చిన్న చిన్న అందరూ ఇదే కాదు, పెద్దవాళ్ళని కూడా అడుగుతాను, రేపు పెద్దవాళ్ళు కూడా స్వరం చేస్తారు. అమృతరాజు గారు అలాంటి వాళ్ళు ఉన్నారు, సద్గుణ రావు గారు, శ్రేఖ గారు, పిల్లలు ముఖ్యంగా ఈ ఎక్స్ప్రెషన్ నేను పాడినట్టు పాడాలి అంతే. మీరు ఈ వీడియో మీకు ఒక అరగంటలో మీ చేతిలో ఉంటుంది, ఐ మీన్ యూట్యూబ్ లో ఉంటుంది, లేట్ ఉండదు. ఇక శాలిం గారే ఎక్కించేసి ఇంక అందరికి పెట్టేస్తారే, కనుక ఒకటికి రెండు సార్లు వినండి. విని నేనే ఎలా పాడుతున్నానంటే మరి మీరు ఇంకెంత బాగా పాడతారు చెప్తున్నాను కదా. నేను గాయకుడిని కాదు, కంపోజర్ని మాత్రమే, కానీ ఆ సాధనలో అలాగే కొన్ని కొన్ని పలుకుతున్నాయి, ఇదే దేవుని దయ వల్ల మీరు ఇంకా బాగా పాడతారు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని. ప్రార్థన ఎవరు చేస్తారండి? వినయ గారికి నా థాంక్స్ చెప్పండి. ఎవరండి? వినయ గారికి. మీకు థాంక్స్ చెప్తున్నారు రాజు గారికి, అందరికి చెప్తున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రార్థన ఎవరు చేస్తారు? అందరూ, అందరికి థ్యాంక్స్. చాలా ఓపిక్ గా ఉంటున్నారు, పెద్దలందరూ ఉండాలి, అలాగే ఉంటే నాకు అదొక సపోర్ట్. ఆనంద్ గారు, ఆనంద్ గారు మన ఆస్థాన గాయకులు అనుకోండి, ఆయన ఎలాగో అందరూ రేపు రావాలి. క్యారన్ వీళ్ళందరూ, క్యారల్ జాయిస్ కూడా వస్తుంది రేపు. సురేఖ గారు ప్రార్థన చేస్తారు. ఓకే రైట్.
ప్రార్థన్నా. ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ తైగల తండ్రి కృపగల రాజా, నేను స్తుతించుటకు మా ఫస్ట్ గన్ ఫస్ట్ కేషన్ తరం బట్టి మీ పాదాలకు వేలాది కొట్టి వందనాలు. స్తోత్రం నాయన. మరి దేవ, ఈ విధంగా మాకు ఒకరి క్లాసెస్ నేర్పిస్తున్న మహర్షి గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవ. ఆయన చూపిస్తున్న ఆసక్తి బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవ తండ్రి. మరి ఆయన మరి ఊరికే అంటే తను ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవ తండ్రి. మేము ఏది చేసినా నీకు మహిమ ఘనత తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని వాడుకున్నాం దేవ. అలాగే శాల్యం కానీ కూడా ఆశీర్వదించి దీపించిన తండ్రి. ఆయన కూడా చేసిన సేవలను బట్టి నీకు వందనాలు స్తోత్రం ఆయన. మరి విద్యార్థులందరికీ మంచి స్వరాలు ఇచ్చి మంచిగా పాడి నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకున్నామని ఈ రాత్రి కాల దీవెన చేత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని కొద్ది స్థుతుల విజ్ఞాపనలు మా ప్రభుని యేసు క్రీస్తు పేరిట బతిమలాడి నీ పాదం మధ్య మొరపెడుతున్నాను తండ్రి. ఆమేన్. 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 థాంక్స్ అండి. థాంక్ యూ. ఇప్పుడు కీబోర్డ్స్ కూడా ఎవరైనా ప్లే చేసే వాళ్ళు నీరస్ ఆ పాట ఆ ఫింగరింగ్ లో ప్రాక్టీస్ చేయండి. మనకి కరీంనగర్ నుండి ఆ బాబు అబ్బాయి పంపించాడు, చక్కగా ప్లే చేశాడు. కానీ అట్లాగా ఆ ఫింగరింగ్ అట్లా ఉంటేనే ఆ బ్యూటీ ఉంటుంది. అటు అడ్డదిడ్డంగా ఉండకూడదు. ఇప్పుడు ఆ ఫింగరింగ్ అట్లా ప్రాక్టీస్ చేయండి. టూ హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయండి. అది నేను ఇచ్చిన ఎక్సర్సైజ్. కీబోర్డ్స్ కి వాయిస్ కి రాగానే మూడు కాలాలు ప్రాక్టీస్ చేయండి. ఆనంద్ గారు అకారాలన్నీ పాడవలసి ఉంటుంది ముందు ముందు. ఓకే, గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో మచ్. మీకు ఒకవేళ మహర్షి గారి వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ తెస్తే డైరెక్ట్ గా మీరు యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. నేను స్టార్ట్ చేస్తే మరో 20 మినిట్స్ లో యూట్యూబ్ లో అది అప్లోడ్ అయ్యి ఉంటుంది. లేకపోతే నేను ఇచ్చే లింక్ ఒక మరొక అరగంటలో పోస్ట్ చేస్తాను. ఓకే అండి, గుడ్ నైట్ అండి. మహర్షి గారు గుడ్ నైట్ అండి. థాంక్స్ అండి శాలిన్ గారు. థాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్. నేను లింక్ కోసం చూస్తాను. ఎస్ అండి. ఎస్ అండి. ఓకే ఓకే. అదే